Good afternoon, my dear YouTube viewers. ఇప్పుడు కాలం చాలా విలువైంది. కాలాన్ని ప్రతి నిమిషం మనం వాడుకోగలిగితే దట్ విల్ లీడ్స్ టు ఎర్నింగ్ అప్ మనీ. అయితే ఏమవుతుందంటే రకరకాల ప్రాంతాల నుంచి ఇటు హైదరాబాద్ ఇతరులు కానివ్వండి, తెలంగాణ ఇతరులు కానివ్వండి, హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని వచ్చి సిఏ కోసమనో లేకపోతే గ్రూప్స్ కోసమనో అదర్ నోటిఫికేషన్స్ కోసమనో స్టడీ చేస్తున్నారు. హాస్టల్స్ అన్నీ నిండిపోయి ఉన్నాయి. కానీ జరుగుతుంది ఏంటంటే డిగ్రీల వరకు చదివించడానికే చాలామంది పేరెంట్స్ ఇబ్బంది పడి కూడా పిల్లలు ఏదో వాళ్ళు స్టేజ్కి వెళ్తారో వాళ్ళ పొట్టేదో వాళ్ళు పోషించుకుంటారన్న ఆలోచనతో వాళ్ళు అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చి చదివించారు. కానీ మీకు ఉద్యోగం వచ్చేంత వరకు వాళ్ళు తిప్పలు పడాలంటే తిప్పలు పడుతున్నారు. అప్పుడు కూడా వాళ్ళు మీ భవిష్యత్తు ఆలోచించి, కానీ ఎంతకాలం మీకు ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత కూడా, మైండ్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించండి. ఇవాళ మీరు చాలామంది చూడండి, ఇవాళ యువతలో రకరకాలుగా ప్లాన్లు చేసుకుంటూ సంపాదించుకుంటున్నా ఉన్నారు, రైట్ వేలో, రాంగ్ వేలో కాదు. అయితే అటువంటప్పుడు మీలో అందరూ కూడా సంపాదించుకోవడానికి ఒక ఏకైక మార్గం అయితే ఒకటి ఉంది, ఏంటంటే ట్యూషన్స్. ఇవాళ ఇంటర్ నర్సరీ నుంచి సిఏ వరకు కూడా ట్యూషన్స్కి అలవాటు పడిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి మీరు దానికి కనుక అలవాటు చేసుకున్నట్టయితే మీరు హ్యాపీగా మీరు మీరు ఉంటున్న నివాసానికి లేకపోతే మీరు ఉంటున్న హాస్టల్కి కానీ బిల్లు మీరే పే చేసుకోవచ్చు, మీ అవసరాలు మీరే తీర్చుకోవచ్చు. ఒక రకంగా డబ్బు సంపాదనలో ఉన్న రిస్క్ ఏంటి, దాంట్లో ఉన్న టేస్ట్ ఏంటి కూడా మీకు అర్థమవుతుంది. అది కూడా ఏంటంటే మీరు ప్రిపేర్ అవుతున్న గ్రూప్స్కి కానీ సిఏకి కానీ ఇంకోటి దానికి ఇంకోటి దానికి ఏమాత్రం ఆటంకం కాని ప్రొఫెషన్ అది. ఎందుకంటే ఎందుకంటున్నానంటే ట్యూషన్ హోమ్స్ ఎప్పుడు కూడా మార్నింగో ఈవినింగో నడుస్తాయి, మధ్యాహ్నం కూడా నడవదు. ఎందుకంటే వీళ్ళందరూ కాలేజీలకు పోవాలి కాబట్టి. కాబట్టి ఏంటంటే మీరు కనుక వాళ్ళకి ట్యూషన్ చెప్పి పద్ధతి కనుక నేర్చుకున్నట్టయితే హ్యాపీగా మీ ఇంటికాడికి వాళ్ళు రావడమో వాళ్ళింటికి మీరు పోవడమో చేస్తే కనీసం ఓ 20-25 వేలు సునాయాసంగా సంపాదించుకోవచ్చు. అది మీ మెయింటెనెన్స్కి సరిపోతుంది. తర్వాతంటే అక్కడ ఉన్న మీ అమ్మా నాన్న ఆనందపడతారు, నాన్న నేనేం డిస్టర్బ్ కావట్లేదు, నేను నా చదువు ఆపుకోలేదు, నేను ఉద్యోగంలో చేరలేదు, ఏదో సైడ్గా నేను ఒక మంచి ప్రొఫెషన్లో పడ్డానని గర్వంగా మీరు చెప్పుకోగలుగుతారు. ఆ స్టేజ్న మీకు కావాలని నేను కోరుకుంటున్నాను. నేను కూడా పిల్లల కన్నడ తండ్రిని. కాబట్టి ఏంటంటే పిల్లలు ఈ విధంగా మారితే తల్లిదండ్రులుగా మేము ఎంత ఆనందపడతామనే దాన్ని నేను నా మాటలుగా మీకు ఎక్స్ప్రెస్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఏంటంటే ఈ ట్యూషన్ హోమ్ ఎలా నడపాలి, ఎందుకంటే దాదాపు ఏంటంటే ట్యూషన్ హోమ్స్ అన్నీ కూడా కాలేజీలో చెప్పిన హోంవర్క్ చేయించడానికే ట్యూషన్ హోమ్స్ పనికొస్తున్నాయి తప్ప కొత్తదనం ఎక్కడా చెప్పట్లేదు. కాలేజీల్లో కూడా ఇంపార్టెంట్ సిలబస్ అంటూ ఒకటి ఎన్నిక చేసి దాన్నే ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇవాళ ట్యూషన్ హోమ్ ఎలా నడపాలంటే న్యాచురల్ పొజిషన్స్లో సబ్జెక్ట్ని చెప్పుకుంటూ సబ్జెక్ట్ని సిలబస్ని డిస్టర్బ్ చేయకుండా చిల్డ్రన్స్ స్టూడెంట్స్ని కనుక ఎడ్యుకేట్ చేసినట్టయితే వాళ్ళు ఒక డిఫరెంట్గా స్టడీ చేయడం మొదలు పెడతారు. వాళ్ళని పంపించిన పేరెంట్స్ కూడా హ్యాపీ ఫీల్ అయ్యి మీ ప్రొఫెషన్ ప్రమోట్ కూడా చేస్తారు ఇండిపెండెంట్. కాబట్టి ఏంటంటే అది ఒక మంచి ఉపాయం. తర్వాత ఏంటంటే మీకు ట్యూషన్స్కి ఎలా అలవాటు పడాలి, మీకు జనాలు మీకు ఏ విధంగా చేస్తే మీకు జనం వస్తారు, పేపర్ అడ్వర్టైజ్మెంట్ చేయాలన్నా, ప్యాంప్లెట్స్ రాయాలా, బ్యానర్స్ రాయాలన్నా, ఫ్లెక్సీలు పెట్టాలనే ఆలోచన లేకుండా నేను నా వీడియో ద్వారానే నేను ఇవాళ నాకు కంప్లీట్ ఈ తెలుగు టూ స్టేట్స్ నుంచి దాదాపు అన్ని జిల్లాల నుంచి నా దగ్గర స్టూడెంట్స్ ఉంటారు. కేవలం నా వీడియో చూసి రావడం తప్ప నేను ఎక్కడ కూడా పేపర్లో అడ్వర్టైజ్ చేయను. అంటే ఫ్రీ ప్రమోషన్, నేను ఆ విధమైన ప్రమోషన్ మీ ద్వారా చేయిస్తాను. శుభ్రంగా ఏంటంటే అప్పుడు మీకు హాయిగా మీరు ఎక్కడ ఉంటే అక్కడ వెతుక్కుని వచ్చే ఏర్పాటు చేస్తాను. తర్వాత డిఫరెంట్గా ఈ రోజున ట్యూషన్ హోమ్స్కి మీకు డిఫరెంట్ ఉండేట్టుగా నేను మీకు ఏర్పాటు చేస్తాను. మీ అందరి కోసం, మీకు కాన్ఫిడెన్స్ కలగజేయడం కోసం నేను మీకు సాటర్డే రోజున, రేపు సాటర్డే అంటే 19th ఐ థింక్ 19th రోజున మైత్రి వనం దగ్గర ఉన్న మైత్రి రెస్టారెంట్ బ్యాక్ సైడ్ శ్రీ సాయి టెక్నాలజీస్లో ఉదయం 10 గంటలకి ఒక గంట పాటు మీతో ఒక డిమో ఇచ్చుకుంటూ మీతో ముచ్చటించదలుచుకున్నాను. తర్వాత మీరు ఎలా సెట్ చేసుకుంటారో సెట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఏంటంటే దీంట్లో మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ, మీరు బీకామ్ పాస్ అయి ఉంటే చాలు. మీరు రేపొద్దున ఎంకామ్ పాస్ అయిన వాళ్ళు ఉంటే రేపొద్దున నోటిఫికేషన్ వచ్చినప్పుడు దే కెన్ అటెండ్ ఫర్ దాట్.
లేకపోయినా కూడా మనం మనం ఏంటంటే మన వ్యవహారాన్ని పక్కన పెట్టుకోకుండా మనం ఏదైతే గోల్ రీచ్ కావాలో ఆ గోల్ రీచ్ అవ్వడానికి దానికి అబ్స్ట్రక్షన్ లేకుండా ఒక వాల్యుబుల్ ఎర్నింగ్ కోసం అని నేను ఈ ప్లాన్ చేస్తున్నాను. కాబట్టి మీరు అటెండ్ అవ్వండి, నాతో మాట్లాడండి, మీకు పర్వాలేదు ఇది నాకు ఇబ్బందికరం కాదు, నా నా కోరిక నేను చంపుకోకలేదు, దీంట్లోకి ఎంటర్ కావచ్చు అనుకున్న రోజు మాత్రమే మీరు నిర్ణయం ఎంటర్ కండి. కాబట్టి ఏంటంటే ఈ అవకాశాన్ని మీరు వాడుకోండి. రేపు 19th సాటర్డే ఉదయం 10 గంటలకి శ్రీ సాయి టెక్నాలజీస్ నియర్ మైత్రి వనం బ్యాక్ సైడ్ ఆఫ్ మైత్రి రెస్టారెంట్, కాబట్టి అది గుర్తు చేసుకోండి. డిస్క్రిప్షన్లో నా మెయిల్ అడ్రస్సు తర్వాత నా టెలిఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను, మీరు కావాలంటే నన్ను సంప్రదించవచ్చు, నాతో మాట్లాడవచ్చు. కాకపోతే పర్సనల్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడాలంటే మాత్రం ఆ రోజున మీరు ఉపయోగించుకుంటారని నేను ఆలోచించుకుంటూ ఇంతటితో ఈ నేను ఈ వీడియో ద్వారా మీకు ఈ మెసేజ్ని అందించి నేను ఐఎమ్ టేకింగ్ లీవ్. గుడ్ డే.